ఈటల తొలగింపులో ఆ మిస్టరీ ఏంటో కేసీఆర్ గారైనా చెప్పాలి, ఈటల గారైనా చెప్పాలి. నేనేంటో ఆయనకి తెలియదా, నేను ఆయన శిష్యుడినే, ఆయన ద్వారానే నడిచాను, ఎదిగాను, పార్టీలో ఆయన కిందనే పనిచేశాను. కేవలం ఆత్మగౌరవం తెప్పించి ఎలాంటి అహంకారము లేదు, ఎలాంటి తప్పు చేయలేదు. నా స్థలం గురించి, నా వ్యాపారం గురించి, నా హ్యాచరీస్ గురించి అన్నీ తెలుసు ఆయనకి. చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యాంలోనే ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఉంది, ప్లస్ ఈ హ్యాచరీస్కి సంబంధించింది ఆయనే తెలుసు. ఆయన చెప్తేనే వ్యాపారం పెట్టుకున్నాను నేను, వ్యక్తిగతంగా బ్రతకడం కోసం పెట్టుకున్నాను. అది ఎక్స్పాన్షన్ సందర్భంగా వచ్చినటువంటి ఇష్యూని ఇప్పుడు తీసుకున్నారు. ఆయన ఎక్కడా దాచుకుని దాపరికంగానో మిస్టరీగానో లేకపోతే బూతులు తిట్టడమో చేయట్లేదు. స్పష్టంగా తను ఏంటో చెప్తున్నాడు, తనకు కావాల్సింది ఏంటో చెప్తున్నారు. ఈటల గారు ఏం జరిగిందో కూడా చెప్తున్నారు. ప్రజలకైతే అది క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ, వీళ్ళిద్దరూ కూడా ఉంచినటువంటిది ఒక రహస్యం. ఏ కారణంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చిందో ఆ రహస్యం ఏంటో కేసీఆర్కి తెలుసు. ఏంటది అది, కేసీఆర్ గారైనా చెప్పాలి, ఈటల గారైనా చెప్పాలి. ఇదేదో రాజకీయ వివాదం కాదు, లేదంటే కనుక రాజకీయ పదవుల గొడవ కాదు. ఎందుకంటే కేసీఆర్కి పోటీ ఉంది, ఈటల ఎవరో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఒకటి రాశారులే, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఈటల, డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నాడని. ఆయన డిప్యూటీ సీఎం కాదు, సెకండ్ పొజిషన్లో లేడు. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అక్కడ? కేటీఆర్ గారు ఉంటారు. ఇంకోటి అసలు కేసీఆర్ ఒకటైతే సెకండ్ పొజిషన్ 10, సరే ఈయన 3 దగ్గర ఉంటారు అనుకుందాం. కేటీఆర్ గారు ఇప్పుడు 2 దాకా వెళ్ళిపోయారు, 3 కాదు. ఆయన 1, ఈయన 2, మిగతా వాళ్ళంతా 11, 12, 13. ఆల్ఫాబెటిక్స్లో తేడా అక్కడే ఉంటుంది. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అసలు ఏంటి ఆ రహస్యం? వీళ్ళిద్దరి మధ్యన ఏ ఆర్థిక మూలం దగ్గర కూడా వచ్చింది, లేదా ఏ మానసిక యుద్ధం వచ్చింది? అది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందేమో.